దేవునికి డబ్బులు ఇచ్చేది లేదట, దేవునికి ధాన్యపు బస్తాలు ఇచ్చేది లేదట, దేవుడికి ఏవేవో వస్తువులు ఇచ్చేవి లేవట, దేవునికి ఈ మధ్య పళ్ళు పలహారాలు ఇంకా పూలు కూడా ఇచ్చేస్తున్నారు గొడవలు లేకుండా. ఇవేం కాదట, దేవుడికి ఇచ్చేది ఏది కాదట. మరి దేవుడికి ఇచ్చేది ఏంటి అంటే ఒకే ఒక్క మాట, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుడు. అది ఆయనకి కావాల్సింది. నీ మాటలో పదుపు, నీ దేహంలో పవిత్రత, నీ చూపుల్లో పవిత్రత, నీ బతుకులో ప్రవర్తత, పవిత్రమైన పెద్ద స్థానం వేసుకోవాలి. దేవుడికి ఇచ్చేది ఏంటంటే అడుగున ఆయన కొరకు నా దేహాన్ని నా ఆలోచనని పవిత్రంగా కాపాడుకోను. అది సజీవ యాగం. ఇదిగు రానివన్నీ అలాగా ముడిచి కూర్చుని అలా ఖాళీగా ఉంటావు, ఏటిరా నీకు ఏం అర్థం అవుతుందంటే ఉపవాసంలో ఉన్నాను అధ్యక్ష అని చెప్పాలి. ఏం చేయం భయం, రిలీజ్ అయిందిరా రారా అదిరిపోయిందంటే టాక్ ఆఫ్ ది టౌన్ అంటే నాకు అదిరిపోదు భయ్యా అని చెప్పాలి. నేను రాను భయ్యా నాకు అవ్వదు. ఏ అంటే ఐఎమ్ క్రిస్టియన్ బిలీవ్. అప్పుడు అర్థం అవుద్ది ఆన్సర్ ఏంటి చెప్పను. క్రైస్తవులు అంటే ఎట్లా ఉంటారా అని నడిచి సెకండ్ షో తీసి నేను కూడా వచ్చేస్తానంటే రాత్రులు రోజు పగలవడం చూస్తానంటే ఏముంది తేడా ఏమనుందో చెప్పండి. దేవుని కొరకు అర్పించుకోవడం అంటే ఏంటంటే నాకు లాగుద్ది నేను వెళ్ళకూడదు ఆగిపోవాలి, నాకు తినాలనిపిస్తుంది తినకూడదు ఆగిపోవాలి, నాకు తాగాలనిపిస్తుంది తాగకూడదు ఆగిపోవాలి. ఎందుకంటే నేను నిష్టలో ఉన్నా. ఈ నిష్ట ఎప్పటి వరకు అంటే నా దేవుడు వచ్చేంత వరకు, లేదా నేను పోయేంతవరకు. రెండిట్లో ఏదో ఒకటి జరిగేంత వరకు, నేను పోవడమో ఆయన రావడమో ఏదో ఒకటి జరిగేంత వరకు నేను నిబంధన చేసుకున్నాను ఆయనతో. నేను ఆయన కొరకే సజీవ యాగముగా చనిపోవాలి. ఇలా బతికేది మీకు పరలోకం రాకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా మనకు పరలోకం కాదు ప్రాముఖ్యం, దేవుని సహవాసం ఇక్కడి నుంచి అలవాటు చేసుకోండి. ఆ సహవాసంలోకి వెళ్ళాలి.